హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెంట్స్ ఐఏఎస్ అకాడమీ ఇవాళ మనం నవంబర్ పన్నెండవ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం మరి అందులో భాగంగా మొదటిది చూడండి మణిపూర్లో సిఆర్పిఎఫ్కి అలాగే ఆమ్డ్ మిలిటెంట్స్కి మధ్య జరిగినటువంటి క్లాష్లో పది మంది ఆమ్డ్ మిలిటెంట్స్ చనిపోయారు సో న్యూస్కి సంబంధించి రెండవది వచ్చేసరికి అజర్బైజాన్లోని బాకులో కాప్ ట్వంటీ నైన్ జరగబోతోంది ఈ నేపథ్యంలో క్లైమేట్ టాక్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది మరి ఎందుకు ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం తెలుసుకుందాం ది చూడండి ఇండియాకి సంబంధించి కార్బన్ క్రెడిట్ మెకానిజం గురించి ఫోర్త్ది ప్రిజన్స్లో డిస్క్రిమినేషన్ ఉండద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి నాలుగవది జమ్మూ అండ్ లో ట్విన్ క్యాపిటల్ సిస్టమ్కి సంబంధించి ఏంటి టిన్ క్యాపిటల్ సిస్టమ్ అంటే ఇంతకు ముందు నిందా ఇప్పుడు ఎందుకు తీసుకురావాలనుకుంటోంది జమ్మూ అండ్ కాశ్మీర్ సో వీటి నేపథ్యంలో మనం చూద్దాం నెక్స్ట్ చూడండి సీ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా సీ ప్లేన్ సర్వీసెస్ని తీసుకురావాలనుకుంది ఆ నేపథ్యంలో ఎకలాజికల్ కన్సర్న్స్ అనేవి వ్యక్తమవుతున్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ చివరిగా చూడండి ఉమెన్ కి సంబంధించిన నేవీ ఆఫీసర్స్ కొంతమంది గ్లోబ్ని చుట్టి రావటానికి బయలుదేరారు మరి ఆ నేపథ్యంలో ఫస్ట్ స్టాప్ గా వీళ్ళు రీచ్ అయ్యారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ మరి అసలు ఎందుకు ఇప్పుడు వీళ్ళు సర్కం నావిగేట్ చేస్తూ ఉన్నారు ఏంటి ఏ వెహికల్లో వెళ్ళారు వీళ్ళు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి మణిపూర్ లో సిఆర్పిఎఫ్ కి మరియు ఆర్మ్డ్ మిలిటెంట్స్ కి మధ్య జరిగినటువంటి క్లాష్ లో పది మంది ఆర్మ్డ్ మిలిటెంట్స్ చనిపోయారు మరి ఈ టాపిక్ ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి సబ్జెక్ట్ కి లింక్ చేసుకుంటాము అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట ఇంతకు ముందు మైటీస్ ఎప్పుడైతే మాకు ఎస్టీ స్టేటస్ కావాలి అని కోరుకున్నారు ఆ టైంలో మైటీస్కి మిగతా వర్గాలకి మధ్య క్లాషెస్ అన్నటువంటివి జరిగాయి ఎంతో మంది చనిపోయారు చాలా ఇన్సిడెంట్స్ చూసాం మరి ఇప్పుడు మళ్ళీ అలాంటిదే ఇంకొక ఎరప్షన్ అన్నటువంటిది జరుగుతోంది మనం చూస్తే రీసెంట్గా ఇద్దరు ఉమెన్ ని చంపేశారు అందులో ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసరికి హమర్ ట్రైబ్ కి సంబంధించినటువంటి ఒక ఉమెన్ ని రేప్ చేసి తగలబెట్టేశారు ఎవరు చేశారు అంటే మైటీ ఇన్సర్జెంట్స్ చేశారన్నట్టుగా సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు రెండవ ఇన్సిడెంట్ వచ్చేసరికి మైటీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఉమెన్ ని కుకీ ఇన్సర్జెంట్స్ కాల్చి చంపివేశారు ప్యాడీ ఫీల్డ్ లో పని చేసుకుంటూ ఉండగా ఆమెని అటాక్ చేసి చంపివేయటం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలో హమర్కి సంబంధించినటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఏమని చెప్పింది మైటీ ఇన్సర్జెంట్స్ ఇలా చేసి ఉంటారు సో వాళ్ళు మా నుంచి తప్పించుకోలేరు అన్నట్టుగా చెప్పటం ఇవన్నీ మళ్ళీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏమైంది జిరిబామ్కి సంబంధించి రిటాలియేటరీ ఫైర్ని అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ పోస్ట్ మీద చేయటం జరిగింది అటాక్ చేశారన్నమాట ఆ అటాక్ చేస్తే దాన్ని ఎదుర్కోవటంలో పది మంది మిలిటెంట్స్ని ఆర్మ్డ్ మిలిటెంట్స్ని పోలీస్ వాళ్ళు చంపేశారు మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఏమైంది కుకీ జో కౌన్సిల్ అన్నటువంటిది ముందుకొచ్చింది కుకీ జో కౌన్సిల్ ఏంటి కుకీ జో కౌన్సిల్ అన్నటువంటిది ఇది ఒక సివిల్ సొసైటీ గ్రూప్ అనమాట మనకి ఆ పక్కనే ఉన్నటువంటి చురాచాంద్పూర్ డిస్టిక్లో ఉండే ఒక సివిల్ సొసైటీ గ్రూప్ ఇది మరి ఈ కుకీ జో కౌన్సిల్ ఏమనింది ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు కుకీజో విలేజ్కి సంబంధించినటువంటి వాలంటీర్స్ అన్నట్టుగా చెప్పటం జరిగింది మరి పోలీసులు ఏమంటూ ఉన్నారు మూడు ఏకే రైఫిల్స్ నాలుగు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ రెండు ఇన్సాస్ రైఫిల్స్ ఒక రాకెట్ ప్రొపల్డ్ గ్రెనేడ్ లాంచర్ ఒక పంప్ యాక్షన్ గన్ ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి మేము రికవర్ చేసుకున్నాం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు మరి ఆ నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ ఏమైంది జిరిబామ్ డిస్ట్రిక్ట్ నుంచి మొదలైనటువంటి ఈ క్లాషెస్ అన్నటువంటివి మళ్ళీ పెద్దగా మారబోతున్నాయా అన్నటువంటి సంకేతాలు మనకు కనపడుతున్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అజర్ బైజాన్ లో జరిగేటటువంటి కాప్ ట్వంటీ నైన్ కి సంబంధించి సో దీనిని మనం ఎన్వాన్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము అయితే ఇక్కడ ఏంటి అంటే యుఎన్ఎఫ్ ట్రిపుల్ సంబంధించి ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి జరుగుతాయి అలాగా ట్వంటీ నైన్త్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది ఇప్పుడు అజర్ లో ఉన్నటువంటి బాకు అన్నటువంటి ప్రదేశంలో జరగబోతు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు చేరుకునేటట్టు కనిపించట్లేదు అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట అంతేకాదు ఇంకొక ఇక్కడ గమనించాల్సిన విషయం గ్రేటా థన్బర్గ్ గ్రేటా థన్బర్గ్ గ్రేటా థన్బర్గ్ అన్నటువంటి అమ్మాయి గుర్తుందా అండి మీకు మనం చూస్తే ఈమె క్లైమేట్ యాక్టివిస్ట్ అయితే ఈమె ఇప్పుడు బాకులో యునైటెడ్ నేషన్ కి సంబంధించిన క్లైమేట్ టాక్స్ నడుస్తూ ఉన్నాయి కదా దీన్ని అజర్బైజాన్ హోస్ట్ చేయటానికి ఈమె అభ్యంతరం వ్యక్తం చేసింది దానికి అగెనిస్ట్ గా ఈమె ప్రొటెస్ట్ చేస్తుంది అనమాట ఎందుకు అంటే అజర్బైజాన్ తన యొక్క రిప్రెసివ్ పాలసీస్ ని అమలు చేస్తూ క్లైమేట్ టాక్స్ ని అసలు ఎలా హోస్ట్ చేస్తుంది అసలు అజర్బైజాన్ అన్నటువంటిది దీనికి డిజర్వ్ కాదు అన్నట్టుగా చెప్తోంది అనమాట ఎందుకు అంటే అజర్బైజాన్ అన్నటువంటిది మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్ అంతేకాదు వరల్డ్స్ ఫస్ట్ ఆయిల్ వెల్ డ్రిల్ చేసినటువంటి దేశం అలాంటి దేశం ఇప్పుడు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి మేము కమిట్ అయి ఉన్నాము అన్నట్టుగా చెప్తూ ఇలాంటి ఒక క్లైమేట్ టాక్స్ ని ఎలా నిర్వహిస్తుంది అన్నటువంటిది ఈమె యొక్క వాదన కానీ అజర్బైజాన్ ఏం చెప్తోంది మే మాకు కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ రిసోర్సెస్ అన్నటువంటి మిగిలి ఉన్నాయి అది అయిపోయేసరికి మేము గ్రీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వటానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటున్నాము అలా మూవ్ అవ్వటానికి మాకు ఇప్పుడున్నటువంటి ఆయిల్ అలాగే న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ అన్నటువంటివి ఉపయోగపడతాయి అన్నటువంటిది అజర్బైజాన్ యొక్క వాదన మరి ఈ నేపథ్యంలో కాప్ ట్వంటీ నైన్ కదా కాప్ ట్వంటీ వన్ టైంలో కాప్ ట్వంటీ వన్ ఎప్పుడు జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో అనమాట మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కాప్ ట్వంటీ వన్ ప్యారిస్లో జరిగింది ఆ నేపథ్యంలోనే మనం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాం ప్యారిస్ క్లైమేట్ గోల్స్ అనేసి తీసుకురావటం జరిగింది ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ద్వారా ఏంటి అంటే ఈ శతాబ్దం చివరి నాటికంటే రెండు వేల వందవ సంవత్సరం వచ్చేసరికి ప్రపంచ ఉష్ణోగ్రతని రెండు డిగ్రీల సెంటిగ్రేడ్కి ఇంకా చెప్పాలి అంటే దీన్ని ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ తో కంపేర్ చేస్తే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్కి పరిమితం చేయాలి అన్నటువంటిది లక్ష్యం మరి ఈ లక్ష్యాన్ని మనం రీచ్ అవ్వలేము అన్నట్టుగా ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ రీసెంట్ రిపోర్ట్లో చెప్పింది మళ్ళీ దాని గురించే ఇక్కడ చెప్తోందనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కాప్ ట్వంటీ నైన్ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఏంటంటే ఇండియా యొక్క కార్బన్ మార్కెట్ గురించి చెప్తూ ఉన్నారు సో దీనిని మనం ఎన్వాన్మెంట్ అలాగే ఎకానమీ ఈ రెండింటిలోనూ చదువుకుంటాం మరి అసలు ఒకటి మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఎనర్జీకి సంబంధించి మన భారతదేశం ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేసి తీసుకురావటం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు అందులో ఒక స్టాట్యుటరీ మ్యాండేట్ ఉంది అది ఏంటి కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అన్నటువంటిది దీని ద్వారా ఇండియా క్లైమేట్ కమిట్మెంట్స్ ఏవైతే ప్యారిస్ అగ్రిమెంట్ కింద పెట్టుకుందో పెద్ద పెద్ద ఎకనామిక్ గోల్స్ పెట్టుకుందో వాటిని రీచ్ అవ్వటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు మార్కెట్ అన్నటువంటిది నిజంగా ఈ ఆబ్జెక్టివ్స్కి సపోర్ట్ ఇస్తుందా ఎందుకు అంటే ఫెయిర్నెస్ ఎఫిషియన్సీ క్రెడిబిలిటీ వీటన్నిటిని ఎన్ష్యూర్ చేస్తూ మనం దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని డిజైన్ చేసుకోవాలి గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకోవాలి ఇండియా కార్బన్ మార్కెట్ ఫ్రేమ్ వర్క్స్కి సంబంధించి మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అంటే ఏంటి అన్నటువంటిది చూద్దాం అయితే ఇండియా యొక్క పవర్ మినిస్ట్రీ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అలాగే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇవి రెండూ కలిసి ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాయి దీని ద్వారా ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి జరుగుతాయా జిహెచ్జి ఎమిషన్స్ ఈ జిహెచ్జీ ఎమిషన్స్ ని తగ్గించటం రిమూవ్ చేయటం లేదా అవాయిడ్ చేయటం అన్నటువంటిది దాన్ని డిజైన్ చేసేందుకోసం ఇది ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చారు దీని ద్వారా ఏంటి అంటే ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గిస్తే లేదా రిమూవ్ చేయగలిగితే లేదా అవాయిడ్ చేయగలిగితే వాళ్ళకి సర్టిఫికెట్ని ఇచ్చేటటువంటి ఇనిషియేటివ్ ఇది మరి ఇప్పుడు ఈ సిసిటిఎస్ ఏదైతే ఉందో దీనికి అలాగే కాంప్లైన్స్ మెకానిజం ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్య ఏంటి డిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీగల్ ఆబ్లికేషన్ కింద ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి అనేసి ఉందనుకోండి దానికి కొన్ని నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ని ఇస్తారు సో ఇంత ఎమిషన్ లెవెల్స్ మాత్రమే ఉండాలి అన్నట్టుగా దాన్ని మనము కాంప్లియన్స్ని మెయింటైన్ చేయడానికి ట్రేడ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఈ యొక్క సిసిఎస్ ఏదైతే ఉందో అంటే కార్బన్ క్రెడిట్కి సంబంధించి ట్రేడింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటి కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా వాటిని అర్న్ చేసుకోవటం కోసం జిహెచ్జి రిడక్షన్ని మరింత తగ్గిస్తామన్నట్టుగా మనమే ప్రాజెక్ట్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట ఎంటిటీస్ అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించటం కోసం వాలంటరీగా ఎంటిటీసే రిజిస్టర్ చేసుకోవచ్చు అదే ఈ ఆఫ్సెట్ మెకానిజం అన్నటువంటిది మరి ఈ కార్బన్ క్రెడిట్ సంబంధించి ఎవరైతే ఈ ట్రేడింగ్ స్కీమ్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఎవరెవరు అంటే ఒకటి ఇండివిడ్యువల్స్ అయినా కావచ్చు వాలంటరీ కాంట్రిబ్యూషన్ అంటే ఎథికల్ సోషల్ బిజినెస్ రీజన్స్ ఏవైనా కానివ్వండి మనకి క్లైమేట్ గోల్స్ని పబ్లిక్ కమిట్మెంట్స్ని మీట్ అయ్యేలాగా ఉంటే దానికి సంబంధించిన అన్ని ఎంటిటీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట మరి ఇక్కడ ఇంకొకటి ఇందులో ట్రేడింగ్ సపోర్ట్ అన్నటువంటిది ఈ సెక్టార్స్కి ఉపయోగపడుతుందా అంటే ఇన్నోవేటివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో అవి మంచి టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని చాలా వరకు తగ్గించవచ్చు దీనివల్ల ఒకటి డైరెక్ట్గా క్లైమేట్కి సంబంధించి ఈ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గుతాయి రెండవది క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఛాలెంజెస్ ని మనము ఈ సెక్టార్స్ కి సంబంధించి అట్లీస్ట్ మిటిగేట్ చేయడానికి అవకాశము ఉంటుంది మరి ఇది మాత్రమే కాదు ఈ కార్బన్ క్రెడిట్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ని ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్స్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికెట్స్ వీటితో ఇంటిగ్రేట్ చేస్తే ఆ ఇంటిగ్రేషన్ ద్వారా ఇంకా ట్రేడింగ్ ఆప్షన్స్ పెరుగుతాయి ఎన్వాన్మెంటల్ గాను చాలా ఉపయోగాలు ఉంటాయి అలాగే ఫ్లెక్సిబిలిటీ అలాగే ఇంపాక్ట్ వీటన్నింటినీ కూడా ఎక్కువ తీసుకురావటానికి మనకు ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే నిజంగానే ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించగలుగుతున్నాం అనేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము దానికి సంబంధించిందే మనకి ఎదురైనటువంటి అతి పెద్ద ప్రశ్న దాని గురించే ఇప్పుడు కాప్ ట్వంటీ నైన్లో ఉన్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సుప్రీంకోర్టు ప్రిజెన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు క్యాస్ట్ బయాస్ అలాగే ప్రిజన్ సెగ్రిగేషన్ అన్నటువంటిది ఉండకూడదు డిస్క్రిమినేషన్ ఏం చేయాలి అన్నట్టుగా చెప్పింది మరి ఈ నేపథ్యంలో మనం పాలిటీలో దీనికి సంబంధించి చదువుకుంటాం అయితే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది క్యాస్ట్ బయాస్ అలాగే ప్రిజన్స్లో ఈ సెగ్రిగేషన్ ఉండటం వల్ల ఆ పర్సన్ యొక్క డిగ్నిటీని అది వయోలేట్ చేస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది మరి ఒకటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ప్రిజనర్స్ మీద ఉంటుందో అంటే ఏంటి క్యాస్ట్ని బేస్ చేసుకుని వర్క్ సెగ్రిగేషన్ అన్నటువంటిది అక్కడ వాళ్ళకి చేస్తారు సో అలా వర్క్ సెగ్రిగేషన్ చేస్తే అది హ్యూమన్ డిగ్నిటీని వయలేట్ చేస్తుంది రెండవది వచ్చేసరికి క్యాస్ట్ స్టిగ్మా అన్నటువంటిది ఉండకూడదు క్యాస్ట్ స్టిగ్మా ఉంది అనుకోండి ఇప్పుడు ప్రతి పర్సన్ పుట్టినప్పుడు ఈక్వలే కాబట్టి ఏ స్టిగ్మా కూడా వాళ్ళకి అటాచ్ చేయకూడదు మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇండిపెండెన్స్ వచ్చి అయినా ఇప్పటికీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఉంది అంటే ఎలాగా సో ఈక్వాలిటీ అన్నటువంటిది ఉండాలి మూడవది ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ సొసైటీలో స్కావెంజర్ క్లాస్ అనేసి ఎవ్వరూ కూడా లేరు సో అలాంటి సోషల్ క్లాస్ ఏది లేదు సోషల్ గ్రూప్ ఏది లేదు కాబట్టి క్యాస్ట్ని బేస్ చేసుకుని వాళ్ళకి జైల్లో కూడా ఇచ్చేటటువంటి పనుల్లో సెగ్రిగేషన్ అన్నటువంటిది కరెక్ట్ కాదు వాళ్ళకి ఆల్రెడీ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువర్స్ క్యావెంజర్స్ అండ్ దే రిహాబిలిటేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది టూ థౌజండ్ థర్టీన్లో మరి దీని ప్రకారం నువ్వు ఈక్వాలిటీని తీసుకురావాలి తప్ప మళ్ళీ జైళ్ళలో కూడా డిస్క్రిమినేషన్ అన్నటువంటిది తగింది కాదు ఇది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాజ్ వన్ ప్రకారం అన్కాన్స్టిట్యూషనల్ డిస్క్రిమినేషన్ ప్రొహిబిట్ చేస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాజ్ వన్ అన్నటువంటిది అంతేకాదు ఆర్టికల్ సెవెంటీన్ అన్నటువంటిది అన్టబిలిటీని ప్రివెంట్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది అలాగే ఆర్టికల్ ట్వంటీ త్రీ ఫోర్స్డ్ లేబర్ గురించి చెప్తుంది మరి క్యాస్ట్ మీద ఇష్టం వచ్చినట్టుగా లేబర్ని నువ్వు ఇదే పని చేయి అనేసి ఫోర్స్ చేయటం కూడా తగినటువంటిది కాదు అన్నట్టుగా అది మాత్రమే కాకుండా సుప్రీంకోర్టు ప్రిజన్ మాన్యువల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రిజన్ మాన్యువల్స్లో కూడా మళ్ళీ రివైజ్ అన్నటువంటిది చేయండి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండేలాగా ఏమున్నా వాటన్నింటినీ కూడా రిమూవ్ చేయండి ప్రొవిజన్స్ అన్నింటినీ అది కూడా విత్ ఇన్ త్రీ మంత్స్లో అన్నట్టుగా చెప్పింది అంతేకాదు ఇంకొకటి వచ్చేసరికి ఈ రిజిస్టర్స్ ఏవైతే అండర్ ట్రయల్స్కి సంబంధించి కన్విక్ కన్విక్టెడ్ పర్సన్స్కి సంబంధించి లో ఉంటారో వాళ్ళలో క్యాస్ట్ అన్నటువంటి కాలం అనేది ఉంటుంది ఆ క్యాస్ట్ ని డిలీట్ చేయండి అంతేకాదు డి నోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటారా ఆ డి నోటిఫైడ్ ట్రైబ్స్ని ఆర్బిటరీ అరెస్ట్ చేయకూడదు అంటే వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ లాగా ట్రీట్ చేయటం ఆర్బిట్రరీ అరెస్ట్ చేయటం ఇవన్నీ తగినటువంటివి కాదు అంతేకాదు ఇప్పుడు ఏదైతే క్యాస్ట్ బేస్డ్గా వర్క్ సెగ్రిగేషన్ అన్నటువంటిది జరుగుతోందో ఇక మీద నుంచి అలా ఉండకూడదు దీన్ని అబాలిష్ చేయండి అంతేకాదు వర్క్ అసైన్మెంట్లో కూడా కాన్స్టిట్యూషనల్ కాంప్లియన్స్ అన్నటువంటిది ఉండాలి వాళ్ళ యొక్క ఆప్టిట్యూడ్ వాళ్ళ హెల్త్ వాళ్ళ సైకలాజికల్ నీడ్స్ ఇలాంటి వాటిని బేస్ చేసుకుని పనులు ఇవ్వాలి తప్ప క్యాస్ట్ని బేస్ చేసుకుని కాదు అలాగే యాంటీ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ ని ప్రిజన్స్ లో కూడా ఇక మీద నుంచి అమలు చేయాలి అన్నట్టుగా చెప్పింది అలాగే క్యాస్ట్ బేస్డ్ ప్రివిలేజెస్ ఏమన్నా ఇస్తూ ఉంటే ఆ క్యాస్ట్ బేస్డ్ ప్రివిలేజెస్ ని కూడా ఇక నుంచి అబాలిష్ చేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జమ్మూ అండ్ లో ట్విన్ క్యాపిటల్ సిస్టమ్ కి సంబంధించి దీనిని మనం గవర్నెన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంతకుముందు ఎలా ఉండేది అంటే దర్బార్ మూవ్ అనేసి జరిగేది దర్బార్ మూవ్ ఏంటి దర్బార్ మూవ్ అంటే ఇది బై యాన్యువల్ ప్రాక్టీస్ అనమాట ఇందులోకి వచ్చేసరికి గవర్నమెంట్ ఆరు నెలలు ఒక చోట ఇంకొక ఆరు నెలలు ఇంకొక చోట పనిచేస్తుంది సో రెండు క్యాపిటల్స్ ఉంటాయి అన్నట్టుగా అందులో ఒకటి వచ్చేసరికి శ్రీనగర్ రెండవది వచ్చేసరికి జమ్మూ జమ్మూ అన్నటువంటిది వాళ్ళకి వింటర్ క్యాపిటల్గా పనిచేస్తుంది అనమాట అయితే రీసెంట్గా మనం గనక గమనిస్తే ఏమైంది జమ్మూ అండ్ కి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఎన్సిపి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక యునానిమస్ రిజల్యూషన్ని పాస్ చేశారు రిజల్యూషన్ని ఏమని పాస్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్హుడ్ రాష్ట్ర హోదా అన్నటువంటిది రీస్టోర్ చేయాలి అన్నట్టుగా మరి ఇది జరిగిన ఒక వన్ వీక్ కే మళ్ళీ ఇప్పుడు ఏమైంది ట్విన్ క్యాపిటల్ సిస్టమ్ ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి దర్బార్ మూవ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా రీస్టోర్ చేయాలి అన్నట్టుగా ఒక మీటింగ్ ని ఇక్కడ కండక్ట్ చేయటం జరిగింది సో దర్బార్ మూవ్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి ఇది ఒక క్రాస్ కల్చరల్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అనమాట మనకి ఈ యూనియన్ టెరిటరీలో ఉండే రెండు రీజియన్స్ రీజియన్స్కి మధ్య క్రాస్ కల్చరల్ బ్రిడ్జ్ లాగా ఇది పనిచేస్తుంది ఒకటి జమ్మూ ఇంకొకటి వచ్చేసరికి శ్రీనగర్ మరి మనం చూస్తే ఇప్పటిదాకా రెండు క్యాపిటల్స్ అనేసి జమ్మూ అండ్ కి ఈ రెండింటిని చదువుకుంటూ ఉండేవాళ్ళం కదా మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా ఎందుకు తీసుకురావాలంటున్నారు అంటే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ట్విన్ క్యాపిటల్ సిస్టమ్ ఉందో దీనిని రెండు వేల ఇరవైలో సస్పెండ్ చేయటం జరిగింది సస్పెండ్ చేశారు కాబట్టి మళ్ళీ దీనిని తీసుకురావాలి అన్నట్టుగా ఇప్పుడు ఈ మీటింగ్ అనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సీ ప్లేన్ సర్వీసెస్ కి సంబంధించి కొచ్చి కేరళలో కొచ్చి అలాగే మట్టుపెట్టి ఈ ప్రాంతాల మధ్య సీ ప్లేన్ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు మరి దీని మీద చాలా అభ్యంతరాలు అన్నటువంటి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి మనం చూస్తే కేరళకి సంబంధించి ఫస్ట్ సీ ప్లేన్ అనమాట కొచ్చి నుంచి ఇడుక్కి మరి దీని మీద చాలా అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతూ ఉన్నాయి అంటే ఒకటి ఈ ఇడుక్కి దగ్గర ఉండేటటువంటి మట్టుపెట్టి అనేటటువంటి రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఎకలాజికల్గా చాలా సెన్సిటివ్ మరి దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల రిజర్వాయర్ ఏరియా కావచ్చు ఇది వాటర్ స్టోరేజ్ కి సంబంధించి కావచ్చు ఇవి సీ ప్లేన్ ల్యాండింగ్ ఫెసిలిటీకి చాలా అడ్వాంటేజ్డ్ గా ఉన్నాయి ఎంతో నెంబర్ ఆఫ్ టూరిస్ట్లు టూరిజం అన్నటువంటిది పొటెన్షియల్ పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ దానికోసమే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఫారెస్ట్ గవర్నమెంట్ కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు వెళ్లమన్నాయి కాకపోతే ఎన్వైర్న్మెంటల్ పరంగా చూసుకున్నప్పుడు ఈ మట్టు ఏరియా ఏదైతే ఉందో ఇది ఎకలాజికల్ గా చాలా సెన్సిటివ్ ఏరియా అంతేకాదు సెన్సిటివ్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్స్ ఇక్కడ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనైమధి షోలా నేషనల్ పార్క్ అన్నటువంటి జస్ట్ మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే పంపదు షోలా నేషనల్ పార్క్ అన్నటువంటి దగ్గరలోనే ఉంది కురింజ్మాల శాంక్చురీ అన్నటువంటిది ఈస్ట్ లో ఉంది సో ఇవన్నీ ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ అలా కాకుండా కానన్ దేవన్ హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కూడా ఈ ఏరియాకి ఎక్స్టెండ్ అయ్యిందనమాట సో ఎండేంజర్డ్ వైల్డ్ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ ఎలిఫెంట్స్ కావచ్చు ఇవి షెడ్యూల్డ్ వన్ కేటగిరీకి సంబంధించినటువంటి అనమాట మళ్ళీ ఇలాంటి వాటికి హ్యాబిటాట్స్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో టూరిజం అన్నటువంటిది మరింత మరింత పెరిగింది అనుకోండి అప్పుడు వైల్డ్ లైఫ్ మీద అక్కడ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది మ్యాన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ని ఇది ఎస్కులేట్ చేసేలాగా ఉంటుంది సో వీటి వల్ల ఇబ్బందులు అన్నటువంటివి వస్తాయి అంతేకాదు సీ ప్లేన్ కి సంబంధించి ఆ ల్యాండింగ్ సైట్ మట్టుపెట్టి దగ్గర దాదాపు ఏడు వందల మీటర్ల దూరంలోనే నాలుగు ఫిమేల్ ఎలిఫెంట్స్ అన్నటువంటివి మధ్య కనపడ్డాయనమాట మరి ఆ అనిమల్స్ కి చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది కదా ఈ స్పాట్ అన్నటువంటిది అంతేకాదు మట్టు పెట్టి ఎకో సిస్టమ్ మీద ఇది చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది అన్నట్టుగా ఎకలాజికల్ కన్సర్న్స్ ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు మన లాస్ట్ ఆర్టికల్ చూడండి ఇండియన్ నేవీ సెకండ్ ఉమెన్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పెడిషన్ ని స్టార్ట్ చేసింది అందులో భాగంగా ఇద్దరు ఉమెన్ నేవల్ ఆఫీసర్స్ మన భూమిని చుట్టి వస్తారన్నమాట అది కూడా ఏ ప్రోగ్రామ్ కింద నావికా సాగర్ పరిక్రమ నావికా సాగర్ పరిక్రమ టూ అన్నటువంటి ఈ ఎక్స్పెడిషన్ కింద వీళ్ళిద్దరూ కూడా ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ వెజల్ అయినటువంటి తరణి అన్నటువంటి దీంట్లో మొత్తం మన గ్లోబ్ని చుట్టేసి వస్తారు దీన్ని మనం ప్రిలిమ్స్ లో చదువుకుంటాం మరి ఇక్కడ ఈ ఇద్దరు ఉమెన్ నేవల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇప్పుడు గైడ్ చేసేది ఎవరు అంటే ఒక రెనౌండ్ సర్కం నావిగేటర్ అతని గోల్డెన్ గ్లోబ్ రేస్ హీరో కూడా అభిలాష్ తోమి మరి ఏంటి ఈ గోల్డెన్ గ్లోబ్ రేస్ అన్నటువంటిది ఇది సోలో సెయిలింగ్ కాంపిటేషన్ సోలో సెయిలింగ్ కాంపిటేషన్ పేరేంటి గోల్డెన్ గోల్డెన్ గ్లోబ్ రేస్ మరి దీని ద్వారా ఏంటి అంటే ఒక్కరే అసలు వరల్డ్లో ఎక్కడా కూడా స్టాప్ అవ్వకుండా ట్రెడిషనల్ నావిగేషన్ మెథడ్స్ని యూజ్ చేసుకునే మొత్తం గ్లోబ్ని సర్కం నావిగేట్ చేయాలి అలాంటి గోల్డెన్ గ్లోబ్ రేస్ హీరో అయినటువంటి అభిలాష్ తామి రిటైర్డ్ పర్సన్ అనమాట ఈయన ఇప్పుడు ఈ ఉమెన్ నేవీ ఆఫీసర్స్ని గైడ్ చేస్తూ ఉన్నారు మరి ప్రీవియస్గా కూడా ఇలాంటి ఎక్స్పిడిషన్స్ చేపట్టారు ఎప్పుడు గోవా నుంచి శ్రీ విజయపురం పోర్ట్ బ్లేయర్ అంటుంటాం కదా అక్కడికి అలాగే గోవా నుంచి మారిషస్ పోర్ట్ లూయిస్ కి ఇలాగా ఇప్పుడు చేపడుతూ ఉన్నారు సో ఇప్పుడు కూడా ఏంటి అంటే ఇలా ఉమెన్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పిడిషన్ ని చేపడుతూ ఉన్నారు దేని ద్వారా ఐఎన్ఎస్వి తరణి అన్నటువంటిది ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ అంటాము థర్టీ ఫైవ్ డేస్ లో దీన్ని ఫినిష్ చేస్తారు అనుకున్నారు కానీ థర్టీ ఎయిట్ డేస్ అన్నటువంటి దీనికి పట్టింది అనమాట ఇవి ఇవాల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్